హైడ్రా ఈ పేరు ఇప్పుడు ఒక హైదరాబాదే కాదు తెలంగాణ అంతటా మారుమోగుతోంది. చెరువుల రక్షణకు హైడ్రా చేస్తున్న చర్యలు చూసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే 111 జీవో పరిధిలోకి హైడ్రా ఎంటర్ అవుతుందా? ప్రభుత్వ వర్షనేటి ప్రతిపక్షాలేమంటున్నాయి? హైడ్రా హైదరాబాద్ లో ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. వచ్చి రాగానే హైడ్రా దూకుడు ఆ విధంగా ఉంది. మరి అక్రమమని ఎక్కడ కనిపించినా వినిపించినా ఉక్కుపాదం మోపుతోంది. తనాపరా భేదం లేకుండా దూకుడుగా వెళ్తోంది. హైడ్రా దూకుడు జీహెచ్ఎంసీ వరకే ఉంటుందా లేక 111 జీవో పరిధిలోనూ ఇదే పంధా ఉంటుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అసలేంటి 111 జీవో పార్టీలు ఏమంటున్నాయి? గత ప్రభుత్వం ఏం చేసిందనేది ఒకసారి చూస్తే జంట జలాశయాలుగా పిలుచుకునే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కలుషితం కబ్జాలకు గురికాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్పటి సర్కార్ 111 జీవో తీసుకొచ్చింది. దీని పరిధిలో 84 గ్రామాల్లోని 130,000 ఎకరాలకు పైగా ఉంది. వ్యవసాయ పనులు తప్ప వ్యవసాయేతర పనులు, ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరానికి ఆనుకునే ఉన్నా తమ ప్రాంతాల్లో అభివృద్ధి లేదని ప్రజల నుంచి వినతులు రావడం, మరో హైదరాబాద్ నిర్మించేంత ల్యాండ్ బ్యాంక్ ఉండడంతో 2023లో 111 జీవో ఎత్తేస్తున్నట్లు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్లేస్ లో జీవో 69 తెచ్చారు. జంట జలాశయాల రక్షణకు ఓ కమిటీని నియమించారు. కమిటీ రిపోర్ట్ రాకముందే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక జంట జలాశయాలు మాత్రమే కాదు, సిటీలోని చెరువులన్నీ రక్షించేందుకు, ప్రభుత్వ భూముల్ని కబ్జా చెర నుంచి విడిపించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపాలిటీల్లో తన ప్రతాపం చూపిస్తున్న హైడ్రా మరి 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 111 జీవో తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ ఇప్పటికే చెప్పారు. కానీ వివిఐపీలు, ప్రజాప్రతినిధులు, తాజాలు, మాజీలు, సెలబ్రిటీలు ఎంతో మంది 111 జీవో పరిధిలో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. ఇవన్నీ కూడా జంట జలాశయాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉన్నాయని చాలా కంప్లైంట్లు హైడ్రాకొస్తున్నాయి. భారీ భవనాలు, చిన్న చిన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సరే, మరి ఫామ్ హౌస్ల సంగతేంటని ప్రభుత్వం పైన ప్రెషర్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి 111 జీవో పరిధిలోకి కూడా హైడ్రాను పంపుతారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. టీవీలో కార్యక్రమంలో నగర దాహత్తిని తెచ్చే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లను కాపాడుకుంటామని, అక్రమాలను వదిలిపెట్టేస్తే ఫామ్ హౌస్లను పట్టించుకోకుంటే తను ప్రజాప్రతినిధిగా ఫెయిల్ అయినట్లే అన్నారు సీఎం. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే, వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విన్నారు కదా, సీఎం రేవంత్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే రేపోమాపో హైడ్రాకు 111 జీవో పరిధిలోకి పర్మిషన్ ఇచ్చేలానే కనిపిస్తోంది. ఫామ్ హౌస్లలో అధికార పార్టీ నేతలు ఎక్కువ ఉన్నట్టుగా బీఆర్ఎస్ వాదిస్తోంది. ప్రతిపక్ష నేతలు మాత్రమే గూల్చి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే తమ ఊరుకోబోమని చెప్తోంది. వీళ్ళిద్దరి సంగతి అటుంచితే హైడ్రా అంతా హైడ్రామా అంటున్నారు బీజేపీ నేతలు. హామీల అమలు డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. 111 జీవోను కొనసాగించాలని డిమాండ్ చేశారామే. ఎక్కడి నుంచో రూపాయి వచ్చినా రైతు రుణమాఫీకే జమ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అద్మానంగా ఉన్నటువంటి పరిస్థితి, అలవిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక హైడ్రామా హైడ్రా అని ప్రజల దృష్టి అంతా కూడా వాళ్ళ వైఫల్యాల నుంచి పక్కన మరల చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ హైడ్రా హైడ్రామా. 111 జీవో పై పార్టీకో స్టాండ్ వినిపిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? హైడ్రా బుల్డోజర్ జంట జలాశయాల పరిధిలోకి మళ్లుతుందా లేక ఆగుతుందా అన్నది తేలాల్సింది.